క్షీరారామం. పార్వతీ సమేతుడైన శ్రీ రామలింగేశ్వరుడు వెలసిన పుణ్యక్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్లోని పంచరామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని చాళుక్యుల కాలంలో 10-11 శతాబ్దాల్లో నిర్మించారు. ఈ గుడి గోపురం 125 అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది. దీన్ని 9 అంతస్తులుగా నిర్మించారు. దీనికి కొద్ది దూరంలోనే ఒక చెరువు ఉంది. గోపురం నిర్మిస్తున్న సమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తర్వాత దాని చుట్టూ మట్టిని పోస్తూ దానిపై రాకపోకలతో 2 అంతస్తు నిర్మాణం చేపట్టారు. ఆ విధంగా మట్టి తీగ ఏర్పడిందే ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన చోళరాజుల శిల్పకళారీతులను అద్భుతంగా చూపే గోపురాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంపై మరిన్ని ఆశ్చర్యాలు గొలిపే విశేషాలకై ఫోకస్ నౌ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.